హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో ఆషాఢమాసం వచ్చేసింది కదా, ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ చల్లని తల్లి యొక్క ఆశీస్సులు మన మీద ఉంటే అందరం కూడా బాగుంటాం, ఎలాంటి ఇబ్బందులు లేకుండా. అంటే వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదా, అలా మొదలైనప్పుడు జబ్బులు కానీ ఏదైనా వ్యాధుల బారి నుంచి ఊరిని కానీ ఊరిలో ఉండేటువంటి ప్రజలు, పశువులు ఇలాంటి అన్నిటిని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి పూజలు చేయడం, బోనాలు సమర్పించడం ఇలా చేస్తూ ఉంటారు. అలా చేసేటప్పుడు అమ్మవారికి మంచినీరు అనేది తీసుకుపోతాం. మంచినీరుతో పాటు బోనం ఎత్తినప్పుడు ఒక చిన్న దీపం కూడా అమ్మవారికి సమర్పిస్తూ ఉంటాం. అలా చేసేటప్పుడు ఆ యొక్క నీటి కుండని ఎలా తీసుకుపోవాలి, అమ్మవారికి బోనంలో ఏమేమి సమర్పించాలి, వీటన్నిటిని గురించి ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలియజేస్తానమాట. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే వీడియో అనేది ఖచ్చితంగా ఒక లైక్ అనేది చేయండి. మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది ముందుకు వెళ్తుంది. ఆషాఢ మాసం ఆదివారం కానీ, మంగళవారం కానీ, శుక్రవారాలు కానీ అమ్మవారికి ఎంతో నియమ నిష్టలతో పూజలు అనేది చేస్తూ ఉంటాం. మనకి ఇప్పుడు ఆషాఢ మాసం మొదలైంది, అలాగే రేపు మనకు మంగళవారం వస్తుంది. చాలామంది అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మీరు ఈ చిన్న పని అనేది చేయండి. ఒక మట్టి కుండ లేదంటే ముంత తీసుకొని, దాని కొత్తదైతే మీరు దానికి క్రాస్ మార్క్ పెట్టుకొని తెచ్చుకోవాలి ఇంటికి. లేదు ఇంట్లో వాడినే ఉంటే శుభ్రంగా కడిగేసుకొని నీట్గా బొట్లు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ యొక్క నీళ్ళల్లో కొంచెం మీరు ఏం చేస్తారంటే పసుపు, కుంకుమ, ఆ తర్వాత వచ్చేసి జవ్వాది పౌడర్, పచ్చకర్పూరం ఇవన్నీ వేసి మీరు వాటర్ని సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత వేపాకులు అమ్మవారికి, గ్రామదేవతలకి, ఎవరికైనా చూడండి, ముందు వేపాకులు మనం సిద్ధం చేసుకోవాలా. ఏదైనా సరే ఖచ్చితంగా వేపాకులు, అంటే శక్తి స్వరూపునైనటువంటి అమ్మవార్లందరికీ కూడా మనం వేపాకులు అనేది మనము సమర్పించాలి. అలాగే లక్ష్మీదేవికి కానీ, సరస్వతి కానీ, శాంతి స్వరూపంగా ఉండే అమ్మవార్లకు ఇవి అవసరం లేదు. కాబట్టి మీరు ఇలా రెడీ చేసుకొని కొన్ని వేపాకులు అక్కడ సిద్ధం చేసుకొని మీరు అమ్మవారికి సమర్పించాలన్నమాట. అలాగే చాలామంది ఏం చేస్తారంటే అలా నీళ్లు తీసుకొని వెళ్తారు. కొందరు ఏం చేస్తారంటే వాటి మీదనే దీపం కూడా పెడతారు కొంతమంది కొన్ని ప్రాంతాలలో. అలా దీపం పెట్టేటప్పుడు ఆవు నెయ్యితో కానీ లేదంటే వేరే ఏదైనా సరే దీపం అనేది వెలిగించుకోవచ్చు. కొందరు ఏం చేస్తారంటే ఎరుపు రంగు ఒత్తులు వాడమని చెప్తున్నారు, అవి అయినా వాడుకోవచ్చు అన్నమాట. అలాగే ఆదివారము చేసుకోవచ్చు ఈ యొక్క దీపాన్ని, మంగళవారం చేయొచ్చు, శుక్రవారము చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. ముఖ్యంగా రేపటి రోజు మంగళవారం మీరు కనుక రాహుకాల సమయంలో కానీ ఇలా చేసినా కూడా సరిపోతుంది. అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఇలా సమర్పించి రెండు లెమన్ దీపాలు వెలిగించినా కూడా చాలా మంచిదన్నమాట. ఎలాంటి ఇబ్బందులున్నా, ఎలాంటి దోషాలున్నా, మన ఊరు పచ్చగా ఉంటుంది, మనము, మన ఇంట్లో వాళ్ళు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు, ఏ ఇబ్బందులు అనేది ఉండదు. ఆ యొక్క చల్లని తల్లి యొక్క ఆశీస్సులు మనకున్నట్టయితే అందరం కూడా బాగుంటాం. ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా పాటించాలి. అలాగే పూర్వకాలం నుంచి కూడా మన పెద్దవాళ్ళు ఆషాఢ మాసంలో గుడికి వెళ్ళడం కానీ, ఆ తర్వాత బోనాలు ఎత్తడం కానీ, లేదంటే అమ్మవారికి ఇంట్లోనే మనము ప్రసాదం చేసుకొని మామూలుగా బోనం ఎత్తకపోయినా కూడా తీసుకెళ్ళడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటాం. అలాగే ఆషాఢ మాసంలో ఇంకొకటి ముఖ్యమైన పని ఏంటో తెలుసా, అమ్మవారికి ఒడిబియ్యం పోస్తారు. చాలామంది తెలంగాణ ప్రాంతంలో చూడండి ఖచ్చితంగా ఒడిబియ్యం అనేది సమర్పిస్తారు. బియ్యము, పసుపు, కుంకుమ, ఆకు, వక్క ఇవి సమర్పించడమే. సింపుల్గా ఇలా చేసినా కూడా చాలు, అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది ఉంటుంది. అలాగే ఈ యొక్క దీపాన్ని వెలిగించుకొని మీరు చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి అమ్మవారి దగ్గరికి. దీపం కొండెక్కకుండా చూసుకోవాలి. లేదు అక్కడికి వెళ్ళి అంటే గేట్ బయట వైపునైనా ముట్టించుకొని గుళ్ళోకి వెళ్తామంటే అలా అయినా చేసుకోవచ్చు. లేదంటే ఇంటి దగ్గరే వెలిగించుకొని దీపం అనేది తీసుకొని వెళ్ళచ్చు. మీకు ఏది కన్వీనియంట్, ఏది ఇబ్బంది లేకుండా ఉంటే అది చేసుకోవచ్చు అన్నమాట. అలాగే ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆషాఢ మాసంలో ఇంకో కొన్ని నియమాలు అనేది పాటించాలి. ఏంటంటే కోరింటాకు పెట్టుకోవడం. ఇంటి ఆడపిల్ల, పెళ్ళైన అమ్మాయి కానీ పెళ్ళి కానీ అమ్మాయి ఎవరైనా సరే, పెళ్ళైనా కానీ పెళ్ళి కాకపోయినా కానీ
గోరింట అనేది ఖచ్చితంగా మనము ఈ నెలలో పెట్టుకోవాలన్నమాట. అలాగే ఆషాఢ మాసంలో మీరు అమ్మవారికి చిన్న నామం జపం చేసినా కూడా చాలు. అలాగే ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి ఒక ప్లేట్లో వేపాకులు నిండుగా పెట్టేసి ఆ తర్వాత ఒక చిన్న మట్టి ప్రమిడ కానీ, లేదంటే ఇప్పుడు మనకు పూజా స్టోర్లో ఆవు పిడకలతో చేసినటువంటి ప్రమిదలు దొరుకుతున్నాయి, అలాంటివైనా తీసుకొని అందులో ఎరుపు రంగు ఒత్తితో కూడినటువంటి దీపాన్ని వెలిగించి అమ్మవారి ముందు పెట్టినా కూడా చాలు. ఎరుపు రంగు పుష్పాలు, ఎరుపు రంగు అక్షతలు ఇవన్నీ కూడా మనము అక్కడ దీపం దగ్గర వేస్తూ ఆ యొక్క అమ్మవారిని మనస్ఫూర్తిగా కూడా తలుచుకున్నా కూడా చాలు. ఎలాంటి వ్యాధుల నుంచి అయినా తప్పించుకోవచ్చు, ఎలాంటి ఇబ్బందుల నుంచి అయినా తప్పించుకోవచ్చు. ఇలా సింపుల్గా ఈ యొక్క ఆషాఢ మాసంలో ఈ రెండు దీపాలు వెలిగించండి చాలు, మీకు అంతులేని ఆనందం అనేది కలుగుతుంది.